హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ ఇండస్ట్రీలో చాలా ఉన్నప్పటికీ సరైన బ్రేక్ లభించలేదు సోహెల్కి కానీ బిగ్ బాస్ హౌస్కి రావడంతో సెలబ్రిటీగా గుర్తింపు సంపాదించుకున్నాడు సయ్యద్ సోహెల్ రియాన్ కథ వేరే ఉంటుంది అంటూ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు సోహెల్ ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన సోహెల్ ఎనిమిదవ వారం వచ్చేసరికి టైటిల్ విన్నర్ రేస్లోకి వచ్చేశాడు మొదట్లో అర్జున్ రెడ్డి మాదిరిగా ఫైర్ అవుతూ నిత్యం ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూ వస్తున్నాడు అలాగే ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు మనడు మాట్లాడినట్టు పోట్లాడినట్టే ఉంటుంది మరి కోపం వస్తే మెడపై నరాలు పొంగిపోతాయి తన కోపమే తన శత్రువు అవుతుందని భావించిన సోహెల్ ఆ తర్వాత కూల్గా మారిపోయాడు నాగార్జున సలహా మేరకు అరవడం మానేసి కూల్గా మాట్లాడడం నేర్చుకుని తన గేమ్ స్ట్రాటజీ మార్చుకున్నాడు దీంతో రెండు మూడు వారాల్లోనే సోహెల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది టైటిల్ రేస్లోకి వచ్చేయడంతో సోహెల్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు కాగా ఇతనికి సంబంధించిన పాత ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఎక్కువగా సెర్చ్ అవుతుండగా గతంలో వైఎస్ జగన్ గురించి సోహెల్ మాట్లాడిన వీడియో ట్రెండ్ అవుతోంది తనకు ప్రేరణ వైఎస్ జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సోహెల్ రియాన్ ఇంతకీ సోహెల్ ఏం మాట్లాడాడంటే జగన్ గ్రేట్ లీడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక యంగ్ లీడర్ తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అధికార పార్టీతో కోట్లాడి పాదయాత్ర చేసి రాష్ట్రానికి సీఎం అయ్యాడు ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా పార్టీ పెరగడం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు ప్రజలకు సేవ చేయాలనే ఆశ తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలనే మొండితనంతో ఎంతమంది ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఓడదిడుకులు వచ్చినా ధైర్యంగా పోరాడాడు గెలిచాడు పదేళ్ల పాటు కష్టపడి పాదయాత్ర చేసి తాను అనుకున్నది సాధించారు జగన్ తన తండ్రిలాగే పట్టుదలతో పనిచేస్తున్నారు ప్రజల్లో ఇతను పనిచేసే సీఎం అనే నమ్మకాన్ని కలిగించారు కోవిడ్ టైంలో కూడా అద్భుతంగా పనిచేశారు ప్రజలకు ఎడ్యుకేషన్ హెల్త్ చాలా ముఖ్యం ప్రస్తుతం వైఎస్ జగన్ వీటిపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టారు కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే రికార్డ్ స్థాయిలో ఆన్లైన్ సౌకర్యం కల్పించారు దేశంలోనే అత్యధికంగా కోవిడ్ టెస్టులు చేయించారు ఇక విద్యారంగానికి వస్తే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే పాత పడిపోయిన బిల్డింగ్లు కనిపించేవి ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలన్నీ మారిపోయాయి ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా వాటికి దీటుగా జగన్ ఆ పాఠశాలలను తయారు చేశారు పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి క్వాలిటీ విద్యను అందిస్తున్నారు వైఎస్ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఉచిత విద్యను లాంటి పథకాలను ఎన్నో పెట్టారు జగన్ కూడా అలాగే మంచి పథకాలతో మంచి పాలన అందిస్తున్నారన్నారు ఇక వైఎస్ జగన్ అంటే వేరే ఒక కామన్ మ్యాన్ ఏది అవసరమో ఒక కామన్మెన్కి ఏదైతే అవసరమో అన్ని చేస్తున్నారు కోవిడ్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు చాలామంది యూత్ని ప్రభావితం చేయగలిగే గ్రేట్ లీడర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ప్రశంసల జల్లు కల్పించారు ఇక ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి